ఓకే. అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యప్పుడు నేను ఆయన పక్క పక్క కూర్చున్నాము. ఆయన చూసి ఒక్కొక్క ఫ్రేమ్ అది చూసి సూపర్, నన్ను ఇలాగే సూపర్ రాజశేఖర్ భలే ఉంది, భలే ఉంది, బాగా చేశారు, బాగా చేశాడే ప్రవీణ్, భలే భలే బాగా చేస్తారు సార్ అది ఇది అని అన్నీ భలే ఉంది రాజశేఖర్. అయిపోయిన తర్వాత ట్రైలర్ ట్రైలర్ జరుగుతున్నప్పుడే ఆయన ఎగ్జైట్మెంట్ సార్ ప్రవీణ్ సత్తారు చాలా మంచి డైరెక్టర్ మీరు ఓకే అంటే ఆయనతో సినిమా చేయాలని మేము వేరే టాక్ సత్తా ఉండగా నేను అన్నాను ప్రవీణ్ సత్తారుతో మంచి డైరెక్టర్ కాబట్టి మనం సినిమా చేద్దాం సార్ ఆయనతో అన్నారు. వెంటనే బాలకృష్ణ గారు తప్పకుండా చేద్దామే అన్నారు. తర్వాత ఏమేమి జరిగింది ఆవేళ మీకు తెలుసు స్టేజ్లో. అప్పుడు అయిన తర్వాత మేము మాట్లాడుకుంటున్నాము, నేను ప్రవీణ్తో బాలకృష్ణ గారు ముందే కూడా చెప్పాను, ప్రవీణ్ అవసరం అయితే నేను విలన్గా కూడా చేస్తాను కానీ సూపర్గా ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా ప్రవీణ్ సత్తారు విలన్ క్యారెక్టర్ తీసుకొచ్చారు, నేను బాలకృష్ణ అంటే దానికి అయిన విషయాలు ఉంటాయి, నేను అది కూడా ఆయనకు రెడీ అన్నాను. బట్ వీలైనంతవరకు రెండు హీరోల్లాగా చెయ్యండి, లేదు విలన్గా నేను చేస్తే సూపర్గా ఉంటుంది బాలకృష్ణ గారితో అంటే అది కూడా నేను రెడీ అని చెప్పాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను ఏ హీరో అయినా సరే సూపర్ విలన్ క్యారెక్టర్ వస్తే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గరుడ వేగా సక్సెస్ అయినా ఇంకో 5 ఏళ్ళు నేను హీరోగానే బతికినా ఓ రోజు నేను క్యారెక్టర్ చేయాల్సిన రోజు వస్తుంది, లేదా విలన్ చేయాల్సిన రోజు వస్తుంది, అది ఇప్పుడే రాని నేను రెడీ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.